గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ ఎయిత్ జనవరి ప్రభుత్వానికి ఎయిర్ ఇండియా టాటా అంటున్నారు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రభుత్వం గురువారం టాటా గ్రూప్నకు అధికారికంగా అప్పగించింది ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా గ్రూప్ ఆధీనంలోకి రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు నెక్స్ట్ న్యూస్ అసంతృప్తిపై సెగలు జిల్లాల ఏర్పాటు తీరుపై నిరసనలు అంటున్నారు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్ని చోట్ల నిరసనలు అసంతృప్తులు రేగుతున్నాయి మరికొన్ని చోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి ఇంకెన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో పలు ప్రాంతాల్లో నిరసన సెగలు రాజుకుంటున్నాయి చారిత్రక ప్రాధాన్యం సకల సౌకర్యాలు అందరికీ అందుబాటు ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరే చోట్ల జిల్లాల కే కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది కొన్ని జిల్లాల పేర్లపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు సాధారణ ప్రజలు వివిధ పార్టీలు ప్రజా సంఘాలు నాయకులు బగ్గుమన్నారు నెక్స్ట్ న్యూస్ ఏ సచివాలయం నుంచైనా అర్జీ చేసుకోవచ్చు అంటున్నారు గ్రామ వార్డు సచివాలయాలలో సేవల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రజలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు సచివాలయాలలో పౌర సేవలకు సంబంధించిన ఏపీ సేవా పోర్టల్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ప్రారంభించారు వాటి పనితీరుపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ సచివాలయం పరిధిలోని ప్రజలు అక్కడే వివిధ సేవల కోసం దరఖాస్తు చేసుకునేవారు కానీ ఇకపై ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు ఒక చోట జీ పెట్టి మరో చోట సర్టిఫికేట్ పొందవచ్చు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కాణిపాకం ఆలయ పాత రథచక్రాలకు నిప్పు అంటున్నారు కాణిపాకం వినాయక స్వామి ఆలయ పాత రథచక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కారిపోయాయి స్వామివారి రథం చక్రాలు పాడవడంతో పదేళ్ల కిందట వాటిని తొలగించి కొత్తవి అమర్చారు పాత చక్రాలను ఆలయ వెనుక భాగంలో వదిలేశారు గురువారం కాలిన స్థితిలో గుర్తించిన అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆలయ పాలక మండలి చైర్మన్ ఏ మోహన్ రెడ్డి ఇన్ఛార్జి ఈవో కస్తూరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ చెప్పుల దండతో మహిళ ఊరేగింపు బాధితురాలు జుట్టు కత్తిరించిన నిందితులు ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అరెస్ట్ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఇరవై ఏళ్ళ ఓ వివాహితను కొందరు వ్యక్తులు ఆమె ఇంటి నుంచి అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనంతరం ఆమె జుత్తు కత్తిరించి ముఖానికి నల్ల రంగు పూసి మెడలో చెప్పుల దండ వేసి బెల్టులు ర్రలతో దాడి చేస్తూ బహిరంగంగా ఊరేగించారు ఆ సమయంలో అక్కడున్న వారు ఈ దారుణాన్ని ఆపకపోగా ఏలలు వేస్తూ ప్రోత్సహించడం గమనార్హం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి కస్తూర్బా నగర్లో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది ఈ కుటుంబ వ్యవహారంలో పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది నిందితులలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ అంకుల్ మా నాన్నకి ఓటేయండి అంటూ అయోధ్యలో ఆకట్టుకుంటున్న ఏడేళ్ల తనయ ప్రచారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నియోజకవర్గంలో ఓ బుల్లి ప్రచార తార ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంకుల్ మా నాన్నకి ఓటేయండి అంటూ ఉదయాన్నే ఉత్సాహంగా ఇంటింటికి తిరుగుతుంది ఆ పాప పేరు గాయత్రి పాండే వయసు ఏడేళ్లు అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పవన్ పాండే కుమార్తె ఆమె తండ్రి ఎన్నికల బరిలో ఉండటంతో తన వంతుగా ప్రచారంలో సహాయం చేయాలని గాయత్రి నిర్ణయించుకుంది రోజు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి తయారై తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారానికి వెళ్తుంది నెక్స్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపుపై దృష్టి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వందల టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యం ఉందని తాజాగా నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రోజుకు రెండు వందల ఇరవై టన్నుల అదనంగా అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నోవా సంస్థ నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ను గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఢిల్లీలో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేత అంటున్నారు కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారంతపు కర్ఫ్యూని దుకాణాలు తెరిచేందుకు అమల్లో ఉన్న బేసీ సరి విధానాన్ని ఎత్తివేశారు రెస్టారెంట్లు బార్లు సినిమా హాల్ థియేటర్లను యాభై శాతం సామర్థ్యంలో తెరిచేందుకు అనుమతించారు సగం మంది సిబ్బంది హాజరుతో ప్రభుత్వ కార్యాలయాలను కూడా తెరుస్తారు గ్రేడ్ వన్ స్థాయి ఉద్యోగులను మాత్రం వంద శాతం అనుమతిస్తారు వివాహ వేదికల్లోనూ యాభై శాతం సీట్లు సామర్థ్యం తో అంటే రెండు వందల మందికి మించకుండా అతిథులను ఆహ్వానించుకోవచ్చు పని దినాలలో రాత్రి పది నుంచి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూను యథాతథంగా కొనసాగిస్తారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ధోప్రీలలో ఎత్తుగడ అంటున్నారు పందా మార్చుతున్న సైబర్ నేరగాళ్లు అని చెబుతున్నారు అపరిచిత ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన లింకులు క్లిక్ చేయవద్దు బ్యాంకుల నుంచి ఓటీపీ చెప్పమని ఫోన్ చేసినా స్పందించవద్దు ఈ తరహాలో మోసాలపై ప్రజలకు అవగాహన పెరిగింది సైబర్ నేరగాళ్లు తమ పందా మార్చారు అమాయకులను మోసం చేసేందుకు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు రోజువారీ వడ్డీ సిమ్ యాక్టివేషన్ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందంటూ ఎస్ఎంఎస్లు పంపి అమాయకులను నమ్మి మించి లక్షల్లో ముంచేస్తున్నారు వృద్ధులనే కాదు యువకులను సైతం మాటలతో బురిడి కొట్టయించేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ నమ్మిస్తున్నారు తీయని మాటలతో ఆకర్షిస్తూ నగదు దోచుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ మందు ఇస్తానంటే నోటీస్ ఇచ్చింది అంటున్నారు ఆనందయ్య కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా మందు ఇస్తానంటే ఆయుష్ శాఖ తనకు నోటీస్ ఇచ్చిందని నెల్లూరుకు చెందిన మూలికా వైద్యుడు ఆనందయ్య తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం బీసీ వెల్ఫేర్ జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్లనైనా తన వద్దనున్న మూలికల ద్వారా నయం చేయవచ్చు అన్నారు లక్షల మందికి కోవిడ్ సోకకుండా మందు ఇచ్చానని గుర్తు చేశారు అయినప్పటికీ తాను నిరక్షరాశునని వైద్యం చేయడానికి అనర్హుడునని ఆయుష్ శాఖ నోటీసులో పేర్కొంది అని తెలిపారు తన ప్రయత్నాన్ని నిలుపుదల చేయించేందుకే ఎలా యత్నిస్తుంది అని ఆయన అన్నారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాలు అంటూ ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల విమర్శ ఆర్థిక కష్టాలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం జగన్ కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చారని రాజధాని రైతులు విమర్శించారు అమరావతిని అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని వారు మండిపడ్డారు ఒక రాజధాని నిర్మించలేక అపాస పడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసి ఏం సాధిస్తారు అని విమర్శించారు పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న నిరసన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కొత్త జిల్లాల నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చారు అని ఆరోపించారు